నమస్తే, వెల్కమ్ టు ESV న్యూస్. అండ్ హెల్పర్స్ సమ్మె ఈరోజు 5వ రోజుకు చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ అంగన్వాడీ వర్కర్స్ అందరినీ ఒక చోటు నుంచి ఒక చోటుకి అన్ని అంగన్వాడీలన్నీ మెచ్చు చేస్తూ పౌష్టికాహారం అందించవలసినటువంటి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఈ పౌష్టికాహారం సరిగా పంపిణీ చేయక నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అంగన్వాడీ వర్కర్లకి ఏదైతే జీతాలు పెంచి తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామంటే అని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో ఈరోజు మాట తప్పినాడు. కనుక రాబోయే రోజుల్లో కూడా ఆయన కూడా అనుభవించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళకి 50 సంవత్సరాలు రిటైర్మెంటు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000, తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా 50% వాళ్ళ జీతంలో ఇవ్వవలసిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడీ వర్కర్స్ మరియు వాళ్ళ హెల్పర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.